ఓం సాయిరామ్ వెలుగుదారి చూపటం మన కర్తవ్యం జ్ఞానం కలిగిన వ్యక్తి దైవలీలలను అర్థం చేసుకొని మంచి మార్గంలో ప్రయాణం చేస్తాడు తాను చేస్తున్నది మంచో చెడో తెలియని వ్యక్తి అజ్ఞానం అనే చీకటి దారిలో పయనిస్తాడు వెలుగుదారిలో పయనించేవాడు చీకటిలో ఉన్న వ్యక్తిని కూడా వెలుగుదారిలోకి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తాడు రాత్రి ప్రయాణం చేసే వ్యక్తి తేలికగా ముందుకు సాగాలంటే చేతిలో కాగడా పట్టుకుని నడిచే వారి వెనుక నడవాలి తన చేతితో వీలైతే మరొకరిని పట్టుకొని ఆ కాంతిలో నడిపించాలి కాబట్టి మొదట మానవుడు తాను సాధన చేసి భగవంతుని గురించి తెలుసుకోవాలి దైవం గురించి తెలుసుకోవాలంటే ఆ దైవం కటాక్షం ఉండాలి అందుకే భక్తితో విశ్వాసంతో బాబా నాకు సాయపడు అని ప్రార్థించాలి తనను చేరాలని తపించే భక్తులను బాబా తప్పక కరుణిస్తారు ఆ దై ఆ విధంగా దైవ కృప అనే కాంతి సాయంతో సంసారమని చీకటిని మానవుడు ఏ కష్టమూ లేకుండా దాటగలడు ఆనందాన్ని అమృతత్వాన్ని ప్రసాదించే బాబా కథలు పది మందికి తెలియచేసి వారిని కూడా బాబా దయకు పాత్రలను చేయటం మన కర్తవ్యం దాసగను మహారాజ్ తాను బాబా వలన పొందిన ఆనందాన్ని కథారూపకముగా మహారాష్ట్ర అంతటా ప్రచారం చేసి సాయి భక్తి ప్రవాహంలో ప్రజలందరూ పునీతులయ్యేలా చేశాడు తాను ధన్యుడై ఎంద్రనో తరింపచేశాడు అందుకే మానవులందరూ సోదరులను తలచి అందరినీ తత్వం అనే జ్ఞానకాంతి ఎందు నడిపించాలి మనం పొందిన ఆనందాన్ని పది మందికి పంచిపెట్టాలి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై